రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ ధర్నా నేటికి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడారు. న్యాయమైన డిమాండ్లను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం మినహా మిగతా రాష్ట్రాలలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులని ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలలో రెగ్యులర్ చేస్తానని చెప్పి ఇప్పటికీ అట్టి హామీని మర్చిపోవడం బాధాకరమన్నారు. తమ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. అందరూ నమస్కారం చేయండి. నమస్కారం చేస్తూ ముఖాల మీద నిలబడండి. ఆయనకి చాలు. ఎందుకంటే మేము కూడా భాగమే. కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కూడా కారణం కాదు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేము 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము. గత 15 సంవత్సరాలుగా మమ్మల్ని వెట్టిచాకిరిగా ప్రభుత్వం చేయించుకుంటున్నది. కానీ ఇంతవరకు మాకు మా భద్రత కోసము ప్రభుత్వం ఎలాంటి చర్యలు కానీ మా విషయంలో తీసుకోవడం లేదు. కాబట్టి మేము ప్రత్యేకమైన డిమాండ్ విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో మేము ఈ 5 రోజుల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. మాకు ప్రధానమైన విద్యాశాఖను విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేసేంత వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగిస్తాము. ఆ ఉద్యమం కొనసాగిస్తామనేది మేము చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మా డిమాండ్లను ప్రాధాన్యతగా తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వశిక్ష అభియాన్లో ఉన్న ఉద్యోగులు దాదాపు 200 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు కావడం జరిగింది. అటువంటి రోడ్డు పాలు కావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డా అంటే మాకు రెగ్యులర్ అయ్యి ఉద్యోగ భద్రత లేకపోవడం వల్లనే ఇటువంటి రోడ్డు పడే అవసరం ఏర్పడ్డది. కాబట్టి అటువంటి కుటుంబాలు ఇక మీదట రోడ్డుపై పడకుండా ఉండాలి అని అంటే మాకు ఉద్యోగ భద్రతనే లక్ష్యంగా మేము ఉద్యమం చేస్తున్నాము. దయచేసి మేము ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఇచ్చిన మాట ఏదైతే ఉందో కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేసి మాకు రెగ్యులర్ చేస్తామనే మాటను నెరవేర్చుకోవాలని, అందులో భాగంగానే ఆర్టీసీ వాళ్లను అదేవిధంగా డిఆర్ఏలను పంచాయతీ సెక్రటరీలను చేసినట్టుగానే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ మాది. ఆ డిమాండ్ నెరవేరే వరకు మేము పోరాటం ఆగది. సమ్మెకైనా సిద్ధంగా ఉంటున్నాము. ఎన్ని మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా రెగ్యులర్ అంతవరకు మాత్రం కొనసాగిద్దామని మేము ఈ ప్రధాన డిమాండ్తో ఉన్నాము. ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్.